ప్రేమ యేసుని ప్రేమ ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ వాక్యాన్ని మనం ఈరోజు 119 కీర్తనలో నుంచి 60, 61, 62 వచనాలు ధ్యానం చేద్దాం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని, భక్తిహీనుల పార్శ్వములు నన్ను చుట్టుకుని ఉన్నాను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీకే వందనాలు నాయన, నీకే మహిమ గంతను ఆరోపిస్తున్నావు. నీ కృప నీ దాసుల మీద ఉంచి, నీ దాసుల్లో ఉండి నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ కీర్తన మరి ఎవరు రాశారో రాయబడినప్పటికీ, ఈ భక్తి జీవితము, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం అనేది దావీదు భక్తుడే ఈ కీర్తన రాశాడేమో అనిపిస్తుంది. ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఎవరు రాసినప్పటికీ కూడా మనం అందరము నేర్చుకుని అవలంబించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని శాసనములు అంటూ, దేవుని వాక్యం అంటూ ఈ కీర్తనలో పదే పదే సార్లు ఈ మాటలు మనకు వినబడుతున్నాయి. ఇక్కడ అంటున్నాడు, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. దేవుని యొక్క ఆజ్ఞల్ని ఎలాగ అనుసరించాలో చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి వాయిదాలు వేసి రేపు చేస్తానులే, రేపటి నుంచి ఈ ఆజ్ఞలు పాటిస్తానులే, ఎల్లుండి నుంచి పాటిస్తానులే, లేకపోతే ఈ సంవత్సరం అటుకు పోనివ్వండి, వచ్చే సంవత్సరం తప్పకుండా ఈ ఆజ్ఞలన్నీ పాటిద్దాం అనే నిర్ణయాలు కాదట. జాగు చేయక అంటే ఆలస్యం చేయక, త్వరపడాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి ఆలస్యం చేయకూడదు అని ఈ వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. ఇక భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకుని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. భక్తిహీనుల యొక్క పాశములట ఈ కీర్తనకారుణ్ణి చుట్టుకుని ఉన్నను అంటే చాలా మంది శత్రువులు, లేకపోతే భక్తిహీనులైన వాళ్ళు అండి మనకి పాశములు వేసినట్లుగా వారు మనం చుట్టుకుందా సరే, నేను నీ వాక్యాన్ని వేడలేదు, నీ ధర్మశాస్త్రాన్ని నేను మరవలేదు అంటున్నాడు. హల్లెలూయా. అవునండి, ఎంతమంది శత్రువులు మనల్ని ముట్టడించినా, మన భక్తి జీవితాన్ని పాడు చేయడానికి సాతానుడు శత్రువుల్ని తయారు చేసినా సరే, మరణ పాశములలాగా వారి యొక్క మన మీద ఉరులు ఒడ్డినా సరే, దేవుని ఆజ్ఞలు పాటించడానికి ఏంటి మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవునిలో మనం ఎప్పుడు కూడా తొట్టెలకుండా ఉండటం నేర్చుకోవాలి. ఇక తర్వాత అంటున్నాడు, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. హల్లెలూయా. దేవుని యొక్క విధులు, లేకపోతే ఆయన శాసనములు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అన్ని కూడా న్యాయమైనవి. హల్లెలూయా. అందులో పవిత్రమైనవి, న్యాయమైనవి, సత్యమైనవి దేవుని యొక్క ఆజ్ఞలు. అంతే తప్ప మనం పాటించడం వల్ల మనకి ఏ నష్టము రాదు, దేవుడు ఎప్పుడు కూడా తప్పులు మనకి నేర్పించడు. కాబట్టి మనం పాటించినా పాటించకపోయినా దేవుని యొక్క విధులు న్యాయమైనవి, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు అన్ని కూడా న్యాయమైనవి. పాటించేవాడు దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతాడు, దేవుడే అతన్ని దీవిస్తాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, వారి పిల్లల పిల్లల్ని, భార్యను అందరూ దీవించి అభివృద్ధి చేస్తాడు. అయితే ఆయన న్యాయవిధులు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అవి అసత్యమైనవి కాదు, అన్యాయమైనవి కాదు, ఏంటి అవినీతికరమైనవి కాదు. కాబట్టి రాత్రి వేళ మేలుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా, నీవిచ్చిన న్యాయవిధులను బట్టి, నీ ఆజ్ఞలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవునండి, ఒక పాట ఉంటుంది కదా మనకి, అది కూడా కీర్తనలో ఉన్న మాటే పాటలో పెట్టారు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకు
అలాగూ చేయలేదని. కాబట్టి దేవుని వాక్యము దేవుని బిడ్డలమైన క్రైస్తవులకు ఉంది, ఆనాడు ఇస్రాయేలుకు ఉంది. దేవుని యొక్క న్యాయ విధులు, ఈ చట్టము, ఈ ఆజ్ఞలు, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యములన్నీ కూడా మన కోసం దేవుడు రాశాడు. దేవుని వాక్యం అంటే తెలియని వాడు, వాడికి తెలియదు ఈ న్యాయ విధులు. కాబట్టి ప్రభువా, నీ ఆజ్ఞలను బట్టి, నీ న్యాయ విధులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, రాత్రి వేళ మేల్కొని మరీ నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు. కాబట్టి ఆ న్యాయ విధులను గురించి ఎంతగా ఈ కీర్తనకారుడు ఆనందిస్తున్నాడో, ఈ తరములో ఉన్న మనం దేవునితో సహవాసం చేసి దేవుని మాటలను బట్టి స్తుతించగలిగితే మనము ధన్యులమవుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ కృప కలిగిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతుండగా ఈ వాక్యంను దీవించి ఆస్వాదించి కృపతో నింపమని, నీ న్యాయ విధులను ప్రభు అనుసరించే భాగ్యము మాకందరికీ అనుగ్రహించమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న షన్ను దేవుడు దీవించి మంచి ఆరోగ్యమును, తగిన జ్ఞానాన్ని దేవుడిచ్చునుగాక. అన్ని విషయాల్లో ఈ కుమారుని దేవుడు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ షన్ను, హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఓరుగంటి రాజు అలాగే పుష్పావతి గారిని దేవుడు దీవించి వారి రక్షణను ఇంకనూ కొనసాగించుకుంటూ విశ్వాసంలో, ఆత్మీయతలో, అన్ని విషయాల్లో బలము పొందుకొని వర్ధిల్లేటట్లుగా దేవుడు వారిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. తువాత వినక విగ్రహాలనే నమ్మిన అన్యజనుల కాదినం ఘోరమైన శ్రమకాలం. క్రీస్తువాత వినక విగ్రహాలనే నమ్మిన అన్యజనుల కాదినం ఘోరమైన శ్రమకాలం. క్రీస్తు ప్రేమ నెరిగి కూడా లోకాటలు పడిపోయిన నామకార్త క్రైస్తవులకు ఘోర దినం, ఘోర దినం. అదే యేసు రాకడా, రెండో రాకడా. ఆ భయంకర దినం ఆ దినం, ఆ ధనుడు రారాజై వచ్చు దినం.